రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అత్యధిక మెజారిటీతో గెలిచి ఆ తర్వాత అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రలోభాలకు ఆశపడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు పశ్చిమ విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఈయన గడిచిన ఎన్నికల్లో పశ్చిమ విజయవాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి శ్రీనివాసరావుపై సుమారు మూడు వేల ఒక వంద పైచులకు ఓట్లతో జలీల్ ఖాన్ గెలిచారు ఆ తర్వాత ఆయన ఊహించని పరిణామాల నేపథ్యంలో టీడీపీ తీర్దం తీసుకున్నారు తీర్థం తీసుకున్న తర్వాత ఓ ప్రముఖ వెబ్సైట్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడి బీకామ్ లో సబ్జెక్ట్ ఉందని చెప్పి ఏ విధంగా ఫేమస్ అయ్యారో ఆయన చెప్పిన ఈ డైలాగ్ ఏపీలో ఉన్న మీడియా ఛానల్ నుంచి నేషనల్ మీడియాల వరకు దేశ వ్యాప్తంగా ఈ డైలాగ్ ను ఫేమస్ చేశాయి బహుశా ఆయన వైసీపీలో ఉండి ఉంటే ఇంత ఫేమస్ అయ్యేవారు కాదని చాలా మంది అభిప్రాయం ఏదేమైనప్పటికీ జలీల్ ఖాన్ లో చేరి తనకంటూ ఒక ప్రత్యేకమైన చరిత్రను సృష్టించారనే చెప్పాలి అయితే ఈ విషయంపై చాలా సార్లు జలీల్ ఖాన్ స్పందించారు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటి కంటే బీకాం ఫిజిక్స్ పెద్దదేమీ కాదని స్పష్టం చేశారు అయితే దీనికి కూడా వైసీపీ కౌంటర్ ఇచ్చింది అభివృద్ధి పేరుతో వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా రాష్ట్ర సమస్యలు కూడా మీరే పూర్తి చేయాలని ప్రశ్నిస్తూ జలీల్ ఖాన్ లేవకుండా చేశారు ప్రతిపక్ష నేతలు ఒక విధంగా చెప్పాలంటే బీకాల్లో ఫిజిక్స్ అనే మాట చెప్పి రాజకీయంగా ఎంతో మైనస్ అనే చెప్పాలి అయితే ఈ క్రమంలో రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జలీల్ ఖాన్ నియోజకవర్గంలో ఓ రహస్య సర్వేను నిర్వహించారు ఈ సర్వేలో ప్రకారం వచ్చే ఎన్నికల్లో జలీల్ పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిపోతారని తెలింది అంతేకాదు బీకాల్లో ఫిజిక్స్ డైలాగ్ ను ప్రజలు దృష్టిలో ఉంచుకొని దెబ్బ కొట్టేందుకు ప్రజలు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపింది ఆయన చదువుకున్న చదువుపై కనీస అవగాహన లేని వ్యక్తి ప్రజలను ఏం ఉద్దరిస్తారని అంటున్నారు దీంతో వచ్చే ఎన్నికల్లో జలీల్ ఖాన్ కు సీటు ఇవ్వటం కుదరదని తెగేసి చెప్పారట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఆయన స్థానంలో టీడీపీ తరఫున బలమైన నాయకుడిని బరిలోకి దింపేందుకు అధిష్టానం వ్యూహాలు రచిస్తోంది ఇక జలీల్ ఖాన్ తనకు కూతురికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని మరో కొత్త ఆప్షన్ ఇచ్చాడట అయితే దీనిపై అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందా అనేది ఇక్కడ నేతలు ఆలోచిస్తున్నారు ఇక దీంతో పాటు మరో వార్త వస్తోంది వచ్చే ఎన్నికల్లో ఈ జిల్లా నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు మంత్రి లోకేష్ బాబు పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి ఇక ఈ వార్త నిజమైతే కచ్చితంగా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి ఒకవేళ లోకేష్ ను బరిలోకి దించితే అప్పుడు జలీల్ ఖాన్ పరిస్థితి ఏంటని చాలా మంది ప్రశ్న ఇక మరోవైపు వై వైసీపీ వచ్చే ఎన్నికల్లో జలీల్ ఖాన్ పోటీ చేస్తే ఖచ్చితంగా ఆయనకు చెక్ పెట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది ఇక ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ టీం కూడా పశ్చిమ విజయవాడలో జలీల్ ఖాన్ బలం ఎంత ఉంది అనే దానిపై సర్వే నిర్వహించింది ఆ తర్వాత ప్రజాదరణ ఉన్న వ్యక్తిని వైసీపీ తరపున పోటీ చేయించేందుకు సిద్ధమైందని తెలుస్తోంది మొత్తానికి ప్రతిపక్షంతో పాటు టీడీపీ పార్టీ కూడా జలీల్ ఖాన్ రాజకీయానికి చెక్ పెట్టిందనే చెప్పాలి ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్న ఈ టీం అంటే నాకు చాలా ఇష్టం అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్